హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. కిందటి ఎలక్షన్స్లో మన కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో బాగా అందరినీ ఆకట్టుకునేలాగా ఒకటైతే తీసుకొచ్చింది, అదే ఫ్రీ బస్. మహిళలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు కల్పిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేసింది. వచ్చిన 2 నెలల్లోనే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడున దీన్ని అమలులోకి తీసుకురానుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, చాలా మంచిది. కానీ ఇక్కడ చాలా చిక్కులు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి క్షుణ్ణంగా ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. మెయిన్గా ఇది అటు బెంగళూరు, కర్ణాటక మరియు చెన్నై, తమిళనాడు, ఇటు హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ ఫ్రీ బస్సులు అనేవి ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కొన్ని ప్రాబ్లమ్స్ వెలువడ్డాయి, తమిళనాడులో వెలువడ్డాయి, ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడ్డారు బికాజ్ ఆఫ్ ద ఫ్రీ బస్సుల వల్ల. ఎవ్వరూ ఆటో ఎక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ సో కాల్డ్ ఏవైతే కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయో, ఇలా బుక్ చేసుకొని వెళ్ళే, మనం ట్రావెల్ కోసం బుక్ చేసుకుంటాం కదా, క్యాబ్స్ ఆర్ సమ్ ఆటోస్ ఇవన్నీ, సో ఇవి కూడా కొంచెం డల్ అయ్యాయి. ఈవెన్ ఇవి డల్ అయినప్పటికీ ఫస్ట్ దెబ్బ వీళ్ళకి మెట్రో ద్వారా పడింది. మెట్రో వచ్చినప్పుడు ఆటో వాళ్ళకి చాలా దెబ్బ పడింది. బట్ ఓకే, ఏదో మెట్రోలో వెళ్ళిపోతున్నారు, ఓకే, బట్ ఎక్కడో దగ్గర కొంచెంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా సర్దుకుపోయారు. బస్సులు ఉన్నాయి, బస్సులతో పాటు ఆటోలు ఉన్నాయి. బస్సులు ఫ్రీ పెట్టినప్పుడు అందరూ బస్సుకే వెళ్తున్నారు. కొంతమంది లేడీస్ అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి బస్సులో వచ్చి వెళ్ళిపోయారంట. ఇదెక్కడ విచిత్రం, ఇదెక్కడ విడ్డూరం అయితే నాకు తెలియలేదు, కానీ అది విన్నప్పుడు మాత్రం నిజంగా నాకైతే చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈవెన్ మీరు అలా చేయడం వల్ల బస్సు డ్రైవర్తో పాటు కండక్టర్కి, గవర్నమెంట్కి, వాళ్ళు కల్పించిన ఈ పథకానికి మొత్తం ఎఫెక్ట్ అవుద్ది. ఇలా చేయడం చాలా తప్పు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్రీ బస్సు ఇచ్చారు కదా అని అలా కక్కుర్తి పడి ఇలా ఆలోచించకండి. ఎంతవరకు వీలైతే అంతవరకే మీ ప్రయోజనాల కోసం, మీ ఉపయోగాల కోసం యూజ్ చేసుకోండి ఈ పథకాన్ని తప్ప. ఇలా చేయడం వల్ల మీతో పాటు గవర్నమెంట్ కూడా సఫర్ అయ్యే పరిస్థితి, రైట్? ఇంకా మెయిన్గా ఈ ప్రభుత్వ వీటికి సంబంధించి ఈ ఉచిత బస్సుల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజాన్ని ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి మాత్రమే ఈ సెగ్మెంట్ దీనికి మాత్రమే పరిమితం చేసేలా గవర్నమెంట్ ఆలోచించబోతుంది అన్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా ఇటు తెలంగాణలో చూసుకుంటే ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది బికాజ్ ఆఫ్ ది ఈ ఏదైతే ఈ పథకం ఉందో దీనివల్ల. ఎలా అంటే ఆటోలు ఎక్కరు ఉచిత బస్సులు కాబట్టి. ఆటో వాడు ఇంత చెప్తే క్యాన్సిల్ చేసి బస్సుకి వెళ్ళిపోతారు. అంతేగాని ఆటో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఈరోజు ఒక హైదరాబాద్ నగరంలోనే లక్షల మంది ఆటో మీద ఆటో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా కలిపి, అంటే చాలామంది దాని మీద బేస్డ్ అయి బతికే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఆటోలన్నీ అమ్ముకొని తిరిగి వాళ్ళ ఊరికి, సొంత ఊరికి చేరుకొని కూలీనాలి చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇంత దుర్భరమైన పరిస్థితి, చాలామంది అయితే ఆత్మహత్యలు చేసుకోవడానికి పాల్పడ్డారంట. చాలామంది పుస్తులు అమ్మైన ఆటోకు తెచ్చిన డీవ్ కట్టడం కోసం కష్టపడుతూ ఇలా చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి బికాజ్ ఉచిత బస్సు పెట్టడం వల్ల. ఇక్కడ మెయిన్గా ఉచిత బస్సు అనేది అందరికీ కాకుండా కొంతమందికి మాత్రం పెడితే బాగుంటుందని అయితే అభిప్రాయపడుతున్నారు కొంతమంది. ఇక్కడ ఇదే సీన్ ఆంధ్రాలో రేపు రిపీట్ అవ్వదా అంటే రిపీట్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఈ హామీతో పాటుగా గవర్నమెంట్ ఇంకొన్ని హామీలను కూడా జమ చేర్చింది. అందులో ప్రధానంగా బస్సుల సంఖ్య పెంచబోతోంది. ఇది ఖచ్చితంగా ఆటో వాళ్ళకి ఒక పెద్ద దెబ్బగా అయితే మారబోతూ ఉంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్కి కిందటి ప్రభుత్వంలో బస్సులు క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు. మారుమూల ఊర్లకి టైమింగ్స్ మార్చారు, చాలా బస్సులు క్యాన్సిల్ చేశారు బికాజ్ ఎక్కడో వాళ్ళకి ఇబ్బందిగా ఉందని, వాళ్ళకి అనుకున్న డబ్బులు రావట్లేదని బస్సులు క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆటోల ద్వారా ఆటో వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళు కొంచెం సంపాదించుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం బస్సుల సంఖ్య పెంచబోతున్నారు, అట్ ద సేమ్ టైం ఫ్రీ బస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా రెండు ఒకేసారి చేయడం వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటా అని అందరూ ఆందోళన పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే
వీళ్ళకి ఆటో వాళ్ళకి కనుక న్యాయం చెయ్యకపోతే తెలంగాణలో రిపీట్ అయిన సిచ్యువేషన్ కంటే దారుణంగా ఉండబోతోంది. గత ప్రభుత్వం అంటే 2024 మొన్న ఎలక్షన్ ముందు వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆటో వాళ్ళు నష్టపోయారని కొంతమంది చెప్పారు. లేదు, మేము లబ్ధి పొందాం, సంవత్సరానికి మాకంటూ ఇంత వాహనమిత్ర అంటూ ఒక పథకం ద్వారా మాకు డబ్బులు వచ్చి పడేవి, సో మా లైఫ్ ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లే వాళ్ళం, మమ్మల్ని మేము సెక్యూర్గా ఉండేవాళ్ళం అని కొంతమంది చెప్పారు. కాదు, కొంతమంది ఫైన్లు ఎక్కువ వేశారను, ఎక్కువ ట్యాక్సెస్ తీసుకుంటారు, వాటెవర్ ఏవో చెప్తూ అంతకు డబుల్ లాగేశారని కొంతమంది మాట్లాడారు. ఎట్టకైనా వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేకుండా అయితే లాస్ట్కి బతుకుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఈ ఉచిత బస్సు వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి ఉచిత బస్సులో తెలియదు, ఏ బస్సులకి ఇవ్వబోతున్నారో తెలియదు, పల్లివేలుగా ఎక్స్ప్రెస్సా ఏంటి, ఏ బస్సుకి ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా అయితే తెలియదు. అన్నిటికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే, చాలా క్లియర్గా. కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి ఆటో ఈ విధానాన్ని నమ్ముకొని, ఈ శ్రమని నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళకి న్యాయం చేసేలాగా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనేది అందరికీ ఒక క్వశ్చన్గా మారింది, ఆందోళన పడుతున్నారు. మెయిన్గా ఈ ప్రభుత్వం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది ఇంప్లిమెంట్ చేసి దీన్ని అమల్లోకి తీసుకురావడమే కాదు, ఆటో వారికి న్యాయం జరిగేలాగా ఆటో అన్నలకి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ గోడుని అర్థం చేసుకొని వాళ్ళకంటూ ఒక న్యాయం జరిగేలా ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఇది వరకు ఒక నివేదిక వెల్లడించమని ఒక బృందాన్ని అయితే ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం, ఈ ఎవరైతే మన ఈ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ బస్సు స్కీమ్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ జరిగినటువంటి వాటికి సంబంధించి అలాంటిది ఇక్కడ జరిగితే ఎలా ముందస్తు చర్యలుగా తీసుకుంటాం, ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని ఒక నివేదిక కోసం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఒక బృందాన్ని అయితే పంపారు. బట్ వీళ్ళేం అడిగారో, వాళ్ళు ఎలాంటి నివేదికలు ఇచ్చారో, ఎలాంటి సలహాలు ఇచ్చారో, వాళ్ళు ఫేస్ చేసినటువంటి వాటిని వాళ్ళు వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో, వీళ్ళు రేపు ఎలా చేయబోతున్నారో, ఈ పెనుముప్పుని ఎలా కట్టడి చేస్తారు, దీన్ని ఎలా ఆపగలుగుతారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయమే. దయచేసి ఈ ప్రభుత్వాన్ని అందరూ అడగాలనుకుంటున్నది ఒకటే, ఆటో అన్నలకి దయచేసి అన్యాయం చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనమయ్యేలా ఈ పథకం ఉండకుండా వాళ్ళకంటూ ఒక న్యాయం ఉండేలా, వాళ్ళ కష్టానికి ఒక ప్రతిఫలం ఉండేలా దయచేసి మీరు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. రైట్, మీరు చేస్తారని ఆశిస్తున్నాం కూడా. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి, అప్పుడే అన్ని వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.